హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 మూవీ అప్డేట్ వచ్చేసింది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు మూవీ మేకర్స్. వచ్చే ఏడాది ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. మరి లేట్ ఎందుకు, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా పార్ట్ 2 షూటింగ్ పూర్తి కాలేదు. అయితే తాజాగా ఈ మూవీ అప్డేట్ వచ్చేసింది. సినిమా విడుదల తేదీని మేకర్స్ రివీల్ చేశారు. వచ్చే ఏడాది 15 ఆగస్టుకు పుష్ప పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్కి ఒక ఇయర్ ముందే ఎందుకు రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు, ఇదే డేట్ను ఎందుకు ఫిక్స్ చేశారు అనే డౌట్ అందరికీ వచ్చింది. అయితే దానికి కారణం ఏంటంటే ఈ మూవీ టార్గెట్ 1000 కోట్లంట. అదెలా అనే సందేహం అందరిలో రావచ్చు. అవును, ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ అంటేనే చాలా ఎక్కువ. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే మినిమం 1000 కోట్లు వసూలు చేయాల్సిందే అంటున్నారు. లేకపోతే ఆ సినిమా యావరేజ్ లేదా ఫ్లాప్ అనే లెక్క. ఇప్పుడు ఐకాన్ స్టార్ విషయంలోనూ అదే జరిగింది. పుష్ప పార్ట్ 1 గ్రాండ్ సక్సెస్ అవడంతో అందరి దృష్టి ఇప్పుడు పార్ట్ 2 పై పడింది. అందుకే 15 ఆగస్టున అయితే ఈ సినిమా విడుదల చేసి ఊహించిన కలెక్షన్స్ రావడం కన్ఫర్మ్ అనుకుంటున్నారట మేకర్స్. అయితే అదే రోజు ఎందుకు అంటే దానికి కారణం లాంగ్ హాలిడేస్. అవును, 15 ఆగస్టు ఇండిపెండెన్స్ డే హాలిడే అయితే 16న శుక్రవారం, 17న శనివారం, 18న ఆదివారం వీకెండ్, ఇంకా 19న సోమవారం రాఖీ. ఇలా వరుసగా 5 రోజులు కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమంటున్నారు. అయితే ఈ తేదీన వేరే సినిమాలు రిలీజ్ అవ్వకపోతే, అది కూడా పెద్ద సినిమాలు, పుష్పకు పోటీ పడకపోతే టార్గెట్ను రీచ్ అవ్వచ్చు. కానీ అదే రోజు అజయ్ దేవగన్ నటించిన సింగం అగైన్, కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలు కనుక నిజమైతే పుష్ప 2 కలెక్షన్లు తగ్గవచ్చు అంటున్నారు మూవీ క్రిటిక్స్. మరి ఈ మూవీ అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందా, పుష్ప మరోసారి హిట్ కొడతాడా, మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసి మాకు చెప్పండి.